ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం నాగ చైతన్య సాయి పల్లివి జంటగా శేఖర్ కమలా నిర్మిస్తున్న లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ పదో తారీఖు విడుదలని చెప్పేసి కొద్ది రోజుల క్రితమే ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది ఇక విడుదలైపోతుంది అని చెప్పేసి అందరూ భావించారు నిజానికి కరోనా వల్ల ఎక్కువగా ప్రభావితమైన సినిమా ఏదైనా ఉంది అంటే కనుక అది ఫస్ట్ ప్లేస్లో ఉండేది లవ్ స్టోరీ మాత్రమే లవ్ స్టోరీ ఎప్పుడు థియేటర్లో ఓపెన్ చేస్తే అప్పుడే మేము ఈ సినిమాని విడుదల చేస్తామని చెప్పేసి గత సంవత్సర కాలంగా కూడా నిర్మాతలు ఈ సినిమాను అట్టే పెట్టుకోవడం జరిగింది ఓటీటీ ఆఫర్లు వచ్చాయి మిగతా సినిమాలు ఈ సినిమాతో పాటు షూటింగ్లు అయిపోయిన చాలా వరకు సినిమాలు ఓటీటీల ద్వారా విడుదలైపోయాయి మరికొన్ని ఆక్యుపెన్సీతో సంబంధం లేకుండా కూడా థియేటర్లో కూడా వచ్చేసి విడుదలై వెళ్ళిపోవడం కూడా జరిగింది బట్ హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఎప్పుడైతే మేము అప్పుడే ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్లో అలా ఆ సినిమాను పెట్టుకుని కూర్చోవడం జరిగింది చివరికి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు దీనికి సంబంధించి ఆక్యుపెన్సీకి సంబంధించి ఇంకో క్లారిటీ రానప్పటికీ కూడా సెప్టెంబర్ పదో తారీఖు కల్లా ఇది ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి నిర్మాతలు భావించి దీన్ని ఆ డేట్ నాడు విడుదల చేస్తున్నట్టుగా కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు అయితే తాజాగా అదే డేట్ రోజున గోపీచంద్ నటించిన సిటీమార్ కూడా విడుదలవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చుకోవడం జరిగింది అలాగే టక్ జగదీష్ అయితే ఓటీటీ ద్వారా విడుదలైపోతుందని చెప్పేసి వాళ్ళు అంటే థియేటర్లతో సంబంధం లేకుండా వాళ్ళు వాళ్ళ విడుదలకు వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు తాజాగా వస్తున్న ప్రకారం రీషూట్ ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు రీషూట్ చేసేందుకు శేఖర్ కంబల సమాయత్తమయ్యారు అయితే ఆల్రెడీ జరుగుతుంది రీషూట్ కొన్ని కీలక సన్నివేశాలు అప్పట్లో తీసిన వాటికి ఇప్పటికి కాస్త మార్పులు వచ్చిన నేపథ్యంలో వాటిని రీషూట్ చేయాలని చెప్పేసి కూడా శేఖరకంలో భావించారు సో అందువల్లనే మూడు పదో తారీఖు నుంచి కూడా ఈ సెప్టెంబర్ నెల ఆఖరకు ఈ లవ్ స్టోరీ అనే సినిమా విడుదల పోస్ట్ పోయిందని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి అయితే దానికి తగ్గట్టుగానే ఈ పదో తారీఖు రిలీజ్ ఉన్నట్టుగా కూడా ప్రచారాలు వాటికి సంబంధించిన హడావిడి అనేది ఈ సినిమాకి సంబంధించి ఏవి కనిపించడం లేదు సెప్టెంబర్ ఇరవై మూడు లాస్ట్ వీక్ ఏదైతే ఉంటుందో అప్పటికి ఈ లవ్ స్టోరీ విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు నిజానికి అన్నిటికంటే ముందుగా ఇప్పుడు సినిమా విడుదల విషయంలో రావాల్సిన క్లారిటీ ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్ సినిమాలు రిలీజ్ అయితే అక్కడ ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉంటుంది జగన్ హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీని ఇస్తారా టికెట్లు రేట్ల విషయంలో ఇప్పటికే ప్రొడ్యూసర్లకు కన్ఫ్యూజన్లో ఉన్న నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం వెసులుబాటు ఉంటుందా లేదా అనేది మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు అది వస్తే కనుక ఇమీడియట్గా లవ్ స్టోరీ రీషూట్లు కూడా కంప్లీట్ అయిపోయి త్వరగా సెప్టెంబర్ నెలాఖరుకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత ఆ క్లారిటీ తీసుకునే కూడా నిజానికి ఆచార్య కానీ ఆ చిరంజీవి తన సినిమా విడుదల విషయంలో కూడా జగన్ను కలిసేందుకు అందుకే ఇంట్రెస్టింగ్గా చూపిస్తూ ఉన్నారు సో ఆచార్య లాంటి దాదాపు నూట నలభై కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉంటేనే అది డిస్ట్రిబ్యూటర్లకి అక్కడ కొనుక్కున్న వారికి వర్కౌట్ అవుతున్న నేపథ్యంలో ఆ చిరంజీవి కూడా ఆంధ్రప్రదేశ్లో క్లారిటీ వస్తేనే ఆచార్యని వీలైనంత త్వరగా విడుదల చేసేయాలని చెప్పేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చెప్పేసి కూడా ఆశిస్తున్నారు